ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఉదయగిరి ఎమ్మెల్యేని నేనే నేను ఏ పార్టీలో ఉన్నా ఉదయగిరికి మరోసారి కాబోయే ఎమ్మెల్యేని నేనే అంటూ గంటాపదంగా తేల్చి చెప్పిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తెచ్చుకున్నారు. పూజలు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని 6 నెలల తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని అన్నారు. ఉదయగిరిలో ఎలాంటి తాజా రాజకీయాలు లేవన్నారు. మరోసారి తాను ఎమ్మెల్యే కావడం ఖచ్చితంగా చెప్పారు. తన మిత్రుడు నేచురోపతి వైద్యుడు డాక్టర్ మస్తాని యాదవ్ పిలుపు మేరకు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం జరిగిందని అన్నారు. నేను ఉదయగిరి ఎమ్మెల్యే ఎమ్మెల్యేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నేను ఈరోజు డౌన్ కట్ చేస్తా వెంకటగిరికి గొప్ప గ్రామదేవత పోలేరమ్మ తల్లిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఆ భాగంలో నేను మస్తానా గారు మంచి మిత్రులము. నన్ను నిన్న మస్తానా గారు డాక్టర్ గారు మా కార్యసరి ఆ ప్రాంతానికి రావడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన గుర్తు చేయడం జరిగింది. సరే బాబు గారు వస్తానని చెప్పి నేను ఈరోజు వెంకటగిరి ఆశిస్తూ పోలేరమ్మ తల్లిని దర్శనం చేసుకోవడం జరిగింది. తప్పకుండా నన్ను మళ్ళీ పోలేరమ్మ తల్లి ఎమ్మెల్యే చేస్తుందని నమ్మకం ఉంది నాకు. అట్లే బస్తారావు గారు కూడా వెంకటగిరికి ఎమ్మెల్యే అవుతారని ఆశిస్తున్నాను. అది ఇంకొక 6 నెలల తర్వాత చెప్తాను ఏ పార్టీ అనేది. నేను ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి నేను ముందుగానే చెప్పడం జరిగింది. ప్రస్తుతం నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాను. నేను నా డిసిషన్ ఇంకా కావాలి తర్వాత నిర్ణయాలు తీసుకుంటానని చెప్తున్నాను. ఉదయగిరిలో తాజా రాజకీయాలు లేవు. నేను ఏ పార్టీలో ఉన్నా నేను ఉదయగిరిలో గెలుస్తానని నమ్మకం ఉంది. తప్పకుండా నేను మళ్ళీ ఎమ్మెల్యే అవుతాను.